తెలంగాణలో ప్రస్తుతం కరువు లేదు కర్ఫ్యూ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. పేదరికంలో దేశం నైజీరియాను దాటిపోయిందని కానీ తెలంగాణ మాత్రం తలసరి ఆదాయంలో దూసుకుపోతుందన్నారు. కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధిలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నామని చెప్పుకొచ్చారు. దేశంలో ఇప్పుడు తెలంగాణ మోడల్ అనే మాట పెరుగుతోందన్నారు. మన రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాల మాదిరి ద్వితీయ శ్రేణి పౌరులు లేరని అందర్నీ కలుపుకొని పోతున్నామని అన్నారు. పారిశ్రామిక రంగంతో పాటు పర్యావరణాన్ని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క రూపాయి మనం పెట్టే పెట్టుబడి ఉత్పాదక రంగంలో కనుక పెడితే తిరిగి మళ్ళీ మన రాష్ట్ర సంపద పెరుగుతుంది, రాష్ట్రానికే తిరిగి సంపద సృష్టించబడుతుంది. మూడవది విద్యుత్ రంగంలో పెట్టారు కేసీఆర్ గారు. విద్యుత్ రంగంలో ఈరోజు 7700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న తెలంగాణ 2024 సంవత్సరం నాటికి 26000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని చేరుకోబోతా ఉంది అంటే అందులో పెట్టుబడులు పెట్టడం వల్లనే కదా. ఇవాళ పక్కనున్న కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇవ్వలేక అవస్థపడుతున్నది అక్కడ ప్రభుత్వం. అక్కడ మాటలేమో పెద్ద పెద్దే చెప్పినారు 9 గంటల కరెంట్ అని, ఇంకోటని 5 గంటలు ఇవ్వలేక నానా అవస్థపడతా ఉంది. కర్ణాటక రైతులు వచ్చి ఇక్కడ చెప్తా ఉన్నారు మేము తప్పు చేసినాము, లెంపలేసుకుంటున్నాము, దయచేసి మీరు ఆ తప్పు చేయవద్దని కొడంగల్లో, గద్వాల్లో, నారాయణపేటలో వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో 24 గంటలు నిరాటంకంగా కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం రైతులకి తెలంగాణ. దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులు నేను కోరేది ఒకటే, ఆలోచించమని ప్రార్థించేది ఒకటే. మనం చాలా ప్రభుత్వాలు చూసాం ఇదే రాష్ట్రంలో, మీరు కూడా ఇదే రూమ్లోంచి ఎంతోమంది పార్టీలను, ఎంతోమంది నాయకులను ఇంటర్వ్యూలు చేసినారు, మీట్ ద ప్రెస్ పెట్టినారు, ఎలక్షన్లు చాలా చూశారు. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, ఆయన బహుశా నేను పుట్టినప్పుడు ఆయన ఈ వృత్తిలోకి అడుగు పెట్టినట్టున్నారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు 47-50 ఏళ్లలో ఎంతోమందిని చూశారు ఎన్నో ప్రభుత్వాలు.